आदाब नाजरीन, सैयारा न्यूज टीवी से मैं सैयद अफरोज। आइए नजर डालते हैं कुछ अहम खबरों पर। ताज बंजारा के खरीब के तालाब में मच्छरकश दवा डाली गई। गढ़वाल विजया लक्ष्मी ने कहा कि एसटीपी के जरिए सेवरेज के पानी को ट्रीट किया जाएगा और तालाब को खूबसूरत बनाया जाएगा। బంజారా దగ్గర ఏదైతే లేక్ ఉందో మన దగ్గర ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మేము అక్కడ నుంచున్నాము. ఏరో లేక్ వాళ్ళు ఇవాళ సిఎస్ఆర్ కింద ఈరోజు ఈ లేక్ బ్యూటిఫికేషన్ కోసం తీసుకున్నారు. వాళ్ళు కొన్ని వాటర్ బాడీస్ వేరే ఏరియాస్లో కూడా వేరే స్టేట్స్లో కూడా చేస్తున్నారు. అయితే ఈరోజు మాత్రం హైదరాబాద్ లోపల బంజారా లేక్ తీసుకున్నారు. మీరు చూసినట్టయితే మనకి ఆల్మోస్ట్ 185 లేక్స్ ఉంటాయి. ఇప్పుడు 52 లేక్స్ కూడా మనం బ్యూటిఫికేషన్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. అయితే మనం మెయిన్ కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే ఈ లేక్స్ లోపల యాంటీ లార్వా స్ప్రేయింగ్ కానివ్వండి, అగ్రోటెక్ ఉన్నది తీయడం కానివ్వండి, అంటే బేసికలీ వాటర్ బాడీ నీట్గా అంటే క్లీన్గా ఉండేటట్టు, లోపల ఏదైతే స్లడ్జ్ ఉందో ఆ స్లడ్జ్ను కూడా తీసేసి వాటర్ క్లీన్గా ఉండేటట్టు మనం ఫస్ట్ థింగ్ అది చూసుకున్నాం. జిహెచ్ఎంసి వీళ్ళు ఏరో లేక్ వాళ్ళతో సహా మన జిహెచ్ఎంసి టీమ్, ఎస్పెషలీ జిహెచ్ఎంసీలో ఎంటమాలజీ టీం మాకు ఇప్పుడు ఇదే ఈ లేక్తో సహా మనం శాతం తలాబ్ కానీ ఈర్ల చెరువు కానివ్వండి మీరు చూసినట్టయితే అది కూడా 100% క్లియర్ అయిపోయి ఈవెన్ వాకింగ్ ట్రైల్ లాగా కూడా మేము చేయడం జరిగింది. तो जैसा कि आपने देखा नाजरीन क्या हो रहा है देश और दुनिया में, इसी तरह के लेटेस्ट न्यूज़ देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करिए, लाइक करिए, शेयर करिए और हमें दीजिए इजाज़त।